అపోస్తల కార్యములు 17:22-23 చదువుకుందాం. పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాసిబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏథెన్స్ వారి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అక్కడ వాళ్ళ ప్రజలందరినీ, అక్కడ ఉండే ఒక ప్రదేశాన్ని అంతటినీ గమనిస్తూ సంచరిస్తూ ఉంటే తనకు ఒకటి అర్థమైందంట. ఏమనంటే, వీరికి భక్తి అయితే ఉంది, సమస్త విషయంలో వీరు భక్తి కలిగిన వారు ఉన్నారు, కానీ ఆ దేవతా ప్రతిమల దగ్గరకు వచ్చేటప్పటికి ఒక బలిపీఠం దగ్గర ఒకటి రాయబడి ఉందంట. ఏమని రాయబడి ఉంది? తెలియబడని దేవునికి. వాళ్ళు భక్తి చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు బలులు అర్పిస్తున్నారు, కానీ ఎవరికి అర్పిస్తున్నారంటే వారికి అనేకమంది. ఎందుకంటే ఇక్కడ మనం 23వ వచనంలో చూసినట్లయితే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా అంటున్నాడు. అంటే అనేక మంది దేవతలు వాళ్ళకు ఉన్నాయి, వాడికి ఒక రూపం ఉంది, అనేక మంది దేవతలు వాళ్ళకు ఉన్నాయి. అంటే వీరికి ఎటువంటి భక్తి ఉందంటే ఒక గుడ్డి భక్తి ఉంది, ఒక గుడ్డి విశ్వాసం అన్నది ఉంది. ఎవరికి అనేది తెలియదు. అంటే వీళ్ళకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. వీళ్ళు ఎవరిని పూజిస్తున్నామో తెలియదు, ఎవరికి ప్రార్థిస్తున్నామో తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ జవాబు అనేది రాకుండా ఉంది, జవాబు అనేది రాకుండా ఉంది. అందుకే అంటున్నాడు, ఒక బలిపీఠము కట్టి ఏం చేస్తున్నారు అక్కడ, తెలియబడని దేవునికి అంటున్నాడు. తెలియబడని దేవునికి అనేది ఏం చేస్తున్నారు? వాళ్ళు భక్తి చేస్తున్నారు, కానీ ఎవరికి చేస్తున్నారు? తెలియకుండా. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారు. ఇలా చేస్తే మీ పాపాలు పోతాయంట అంటే పలాని పని చేస్తారు, లేకపోతే ఇన్ని వారాలు ఉపవాసం ఉంటే ఇలా చేస్తే మీ యొక్క సమస్య తీరిపోతుందంటే అలా చేస్తారు. అంటే వాళ్ళకంటూ ఒక గురి అంటూ ఏముండదు, ఒక విశ్వాసంలో గురి అంటూ ఏమీ ఉండదు. ఏదో గుట్టి భక్తి చెయ్యాలి కాబట్టి వీళ్ళు ఇది చెప్పారు, వాళ్ళకి ఇలా చేస్తే జరిగిందంట కాబట్టి నేను కూడా చేసి చూస్తాను, పలాని వాళ్ళకి ఇలా చేస్తే జరిగిందంట, ఇక్కడికి వెళ్తే జరిగిందంట, అక్కడికి వెళ్తే జరిగిందంట, ఈ సేవకుడు ప్రార్థన చేస్తే మేలు జరిగింది, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే మేలు, ఇవన్నీ కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్తే జరిగింది, ఈ దేవుని దగ్గరికి వెళ్తే జరిగింది. అంటే వాళ్ళకి ఎటువంటిది ఉంటుందంటే, ఒక గురి లేని జీవితం అనేది ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు తమ కోరికలు నెరవేర్చుకోవాలని, లేకపోతే తమ ప్రార్థనలు వినబడాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు కదా, మీరు ఆ తెలియబడని దేవుని, మీ భక్తి సరి అనేదే, మీరు భక్తి చేస్తున్నారు కరెక్టే, కానీ ఎవరికి చేస్తున్నారంటే తెలియబడని దేవునికి చేస్తున్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, సజీవుడైన దేవుడు. ఇంకా అక్కడ నుంచి కింద వచనాలు చదువుతుంటే, ఆ యొక్క తెలియబడని లాస్ట్ వచనం చదువుకుందాం, అమ్మ లాస్ట్ లైన్, కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచును. అంటే మీకు తెలియకుండా ఒక దాన్ని భక్తి చేస్తున్నారు, కానీ ఆ తెలియకుండా ఉండి భక్తి చేయటము మంచిది కాదు, ఆ గుడ్డి భక్తి మంచిది కాదు. కానీ ఎవరిని భక్తి చేయాలంటే, ఆ జగత్ని సృష్టించిన యెహోవా దేవుడు ఒక దేవుడు అని, దేవుడు మార్పు లేని వాడని. ఇంకా ఆ కింద వచనాలంతా కూడా చూస్తే పౌలు దేవుని యొక్క ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చెప్తూ వాళ్ళకి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్త జీవమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీ ప్రతి ఒక్క కోరికను, మీ ప్రార్థనను నెరవేరుస్తాడని. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే ఏమి కలిగి ఉండాలంట, గుడ్డి భక్తి మనము కలిగి ఉండకూడదు. మన ప్రార్థనలు అంగీకరించబడాలంటే, మన కోరికలు తీర్చబడాలంటే, మనకి ఎటువంటి విశ్వాసం లేకపోతే ఎటువంటి భక్తి కలిగి ఉండాలంటే, ఒక గురి కలిగిన భక్తి ఉండాలి. గుడ్డి భక్తి ఉండకూడదు, దాని వెనుక పరిగెత్తేటటువంటి భక్తి మనము చేయకూడదు. సో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే, మన ప్రార్థనలు నిజంగా వినిపించాలంటే పొందుకోలేకపోవడానికి కారణాలు ఏంటంటే మూడు నేర్చుకున్నాం. ఒకటి, మన పనులు సరి అయినవిగా ఉండాలి. రెండవదిగా, మన కోరిక సరి అయిన వ్యక్తుల దగ్గర మనము వ్యక్తపరచాలి. మూడవదిగా, మనకు గుడ్డి భక్తి అనేది ఉండకూడదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, అందుకే మనం ప్రార్థన చేసిన ప్రతిసారి ఏమని ప్రార్థన చేస్తామంటే, ముగింపుగా యేసుక్రీస్తు నామంలో, ఆ నామంలో మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఆ నామము వాడకుండా ఉంటే మనకు జవాబు అనేది రాదు. కాబట్టి మనకు ఆ గుడ్డి భక్తి అనేది ఉండకూడదు. ఈ మూడు మనం ఎప్పుడైతే మనము పరీక్షించుకుంటూ ఉంటామో మన ప్రార్థనలు వినబడతాయి. ఎటువంటి ప్రార్థన చేస్తే దేవుడు
మన ప్రార్థనలు అంగీకరిస్తాడంటే, ఇంతవరకు మనం చూసుకుంది ఇవి మన జీవితంలో ఉంటే మన కోరికలు తీర్చబడవు. కానీ ఎటువంటివి ఉంటే మన జీవితంలో దేవుడు ప్రార్థనలు వినబడతాయంటే, మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10:20 చదువుకుందాం. 10:20 ఏ విధముగా మన కోరికలు దేవుడు తీరుస్తాడు, లేకపోతే దేవుని దగ్గర మన కోరికలు అన్నవి నెరవేరుతాయి, ఏ విధంగా మనము అడిగిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడంటే, మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథము 10:20 10:20 బహుదృక్కాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. 20 గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. 10 చూసుకున్నట్లయితే ఇక్కడ హన్నా ఏం చేస్తుంది, అక్కడ బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. 15 మనం చూసుకున్నట్లయితే నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అంటుంది. అంటే ఆమె బహు దుఃఖాక్రాంతులు, ఆ వేదన ఆమె ఏం చేస్తుందంటే ఆమె కోరికను ఏ విధంగా వెళ్ళబుచ్చుకుంటుందంటే ఒక సరి అయిన స్థలములో, అంటే దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఏం చేస్తుందంటే తన వేదనంతా తన హృదయానంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. ఎల్కానా దగ్గర బాధపడడం లేదు, ఇంకెవరి దగ్గర బాధపడడం లేదు, కానీ దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది, ఆమె తన హృదయానంతటిని కుమ్మరించుకుంటుంది, ఒక వేదనంతటిని కుమ్మరించుకుంటుంది. అంటే సరి అయిన స్థలంలో నీ యొక్క ప్రార్థన అనేది ఉండాలి, సరి అయిన స్థలంలో నీ యొక్క ప్రార్థన అనేది ఉండాలి. ఇక్కడ హన్న అదే పని చేస్తుంది. అంటే ఎంత బాధించబడిందో తన వైరి ద్వారా, లేక పెనన ద్వారా, ఎంత మాటల ద్వారా బాధించబడుతుంది, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా అక్కడ హన్న ఏం చేస్తుంది, ఎవరి దగ్గరకు వస్తుంది, దేవుని సన్నిధికి వస్తుంది. దేవుని సన్నిధికి వచ్చి బహు దుఃఖాక్రాంతులు తన వేదనంతా కూడా తన హృదయాన్ని కుమరించి దేవునికి మొరపెట్టుకుంటుంది. ఏమని, నాకొక కుమారుని అనుగ్రహించు. ఆమె కోరికంతా ఏంటంటే తనకొక కుమారుడు అనుగ్రహించబడాలి, నాకు ఒక కుమారుడు అనుగ్రహిస్తే తిరిగి నీకే ఇచ్చేస్తాను ప్రభా, నాకు కావాల్సిందంతా ఏంటంటే కుమారుడు కావాలి. భర్త దగ్గర ఏడవడం లేదు, కానీ ఎన్ని ఏడ్చినా నాలో ఏడ్చింది, ఇంకా అయిపోయింది, ఇంకా కాలేదు, ఇంకా ఏం చేసిందామే వచ్చి దేవుని సన్నిధిలో. ఇంతవరకు ఆమె కూడా ఒక రాంగ్ పర్సన్ దగ్గర ఉంది, కానీ ఇప్పుడు ఏం చేసింది, ఇక్కడ సరి అయిన స్థలానికి వచ్చింది. అనేక మార్లు ఆ యొక్క స్థలానికి వచ్చింది, ఆ యొక్క మందిరానికి వస్తుంది, వెళ్ళిపోతుంది, ఏటేటా వస్తుంది. కొత్తగా ఒక్క సంవత్సరమే రాలేదు ఆవిడ, చాలా సంవత్సరాల నుంచి వస్తుంది, కానీ ఒక్క సంవత్సరం తీర్మానించుకుంది, నేను యెహోవా మందసం దగ్గర, యెహోవా సన్నిధిలో నేను నా యొక్క వేదనను కుమరిస్తానని నిశ్చయించుకుంది. అక్కడ దేవుని సన్నిధికి వచ్చింది, తన హృదయాన్ని కుమరించింది, ప్రార్థన చేస్తుంది. 20 మనం చూసినట్లయితే గనుక యెహోవా గర్భము ధరించి దినములు నిండినప్పుడు తన ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టాను. ఏమందంటే, యెహోవాకు మొక్కుకున్నాను, విని అడిగినాను, నేను కోరిక దేవుని దగ్గర మొక్కుకున్నాను, నేను అడిగినాను, అది నాకు నెరవేర్చబడింది. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి వచ్చి మన హృదయాన్ని కుమ్మరిస్తామో, మన యొక్క వేదనను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కుమ్మరిస్తామో, దేవుడు అంటున్నాడు కదా, నీ యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ యొక్క కోరిక నెరవేర్చబడుతుంది. మనం చాలాసార్లు ఏ విధంగా మందిరానికి వస్తామంటే, ఏదో రావాలి, ఈరోజు మంగళవారం కాబట్టి రావాలి, రాకపోతే అడుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో కొంతమంది వస్తారు, ఏదో రావాలని వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆ యొక్క మందిరంలో ఒక తన వేదనను అనుకోరు. ఎందుకంటే నేను ఏడుస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు కదా, నేను నా మాకు ప్రార్థన వింటే నా పరిస్థితి ఈ విధంగా ఉంటుందని పక్క వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళేమనుకుంటారో, నేను ఏడుస్తే నాకు ప్రిస్టేజ్ డౌన్ అయిపోతుందేమో, లేకపోతే నేను ఏడుస్తే ఏంటి ఈమె ఇంత బాగుంది, ఈమె ఇట్లా ఏడుస్తుందని అనుకుంటారని చాలా థాట్స్ ఉంటారు. ఇక్కడ కూడా అన్నా కూడా అదే లాంటి ఆలోచనలు ఉన్నాయి. అక్కడ అవన్నీ కూడా పక్కన పడేసింది. ఏళ్ళు అంటాడు ఆమె దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు మత్తురాలే ఉంటావు, అంటే ఆమెను హేళన చేసి మాట్లాడుతున్నాడు, ఆమె తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, నువ్వు ద్రాక్షరసం తాగినావా, నువ్వు ఎన్న ఎన్నాళ్ళు ఇంకా మత్తుగా ఉంటావని. అవి ఏమి ఆమె పట్టించుకోలేదు, కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకుంది, దేవుని సన్నిధిలో నేను
నా వేదనను కుమరిస్తే ప్రభు నా యొక్క మొరను ఆలకిస్తాడు అనుకుంది. అదేవిధంగా జరిగింది. ఏమని? నేను అడిగి పొందుకున్నాను, నేను అడిగి దేవుని దగ్గర అడిగినాను, మొక్కుబడి చేసుకున్నాను, అడిగినాను, నేను పొందుకున్నాను, నాకు సమూయేలని పేరు పెడతాను. మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, ఏ ఉద్దేశంతో మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. ప్రార్థన చేద్దాం ఒకసారి అంటే అందరం కలిసి నిజంగా ప్రార్థన చేస్తూ ఉంటామా? మన కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నామా? అక్కడ జ్ఞాపకం చేసుకుందాం, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో వచ్చేప్పుడైతే మన హృదయం కుమరించబడుతుందో మన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. కానీ మనం చేసేది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తే పక్క వాళ్ళు ఏమనుకుంటారు, నా పరిస్థితిని ఏమనుకుంటారు, ఈ విధంగా పరిస్థితి ఉందనుకుంటారు, ఇవన్నీ ఆలోచన వచ్చిన మనం ఏం చేస్తామంటే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన యొక్క ప్రార్థన సంగతి మర్చిపోతూ ఉంటాం. కానీ ఎవరికి అవసరం ఉంది? మనకు కోరిక ఉంది, మనకు అవసరం ఉంది. మన అవసరత నిమిత్తము మనము ప్రార్థించాలి. మన అవసరత నిమిత్తం మనమే ప్రార్థించుకోవాలి. ఇక్కడ ఏలీ చెప్తే ఏలీ ప్రార్థించేవాడు కానీ ఆమె ఏం చేస్తుంది? ఏలికి చెప్పటం లేదు, కానీ తను దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమరిస్తుంది. మన ప్రార్థన వినబడాలంటే, మన కుటుంబ పరిస్థితులు చక్కబడాలంటే, మన కుటుంబాల్లో మారు మనసు పొందని వ్యక్తులు ఇంకా మారు మనసు పొందలేకున్న స్థితిలో ఉన్నారా, వారు మారు మనసు పొందాలంటే, మన పిల్లలు కరెక్ట్గా ఉండాలంటే, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఎక్కడ ప్రార్థించాలి? దేవుని సన్నిధిలో. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మనము కుమరించి వేడుకోవాలి. అప్పుడే మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. రెండవదిగా మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథము 2:8 పట్టణ ప్రాకారముకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములు మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపుకు ఒక తాకిదు ఈయుడని అడిగి తిని అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మనం అడిగిన ప్రతి కోరిక దేవుని సన్నిధిలో నెరవేరాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమరించాలి. రెండవదిగా విశ్వాసంతో అడగాలి, ఆ నమ్మకంతో అడగాలి. ప్రభువు నాకు అనుగ్రహిస్తాడు అన్నాక విశ్వాసంతో అడగాలి. ఇక్కడ నెహెమ్యాను చూసుకున్నట్లయితే నెహెమ్యా జీవితం అంతా కూడా తను చేసిన ప్రతి ఒక్క పని కూడా ఒక ఛాలెంజింగ్ పనే. అసలు ఊహించుకుంటే నెహెమ్యా ఎవరంటే ఒక చిన్న పాత్ర అందించేటటువంటి రాజు దగ్గర పాత్ర గిన్నె అందించేటటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తికి దేవుడు భారం అనుగ్రహించాడు. ఏం భారం అనుగ్రహించాడంటే ప్రాకారములు కూలిపోయిన ప్రాకారములు నేను కట్టాలి, ఆ యెరూషలేము ప్రాకారం నేను కట్టాలని ఎప్పుడైతే అనుకున్నాడో నిశ్చయించుకున్నాడో ఏం చేశాడు, రాజు దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకొని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమని, నేను యెరూషలేము ప్రాకారం నేను కట్టించాలి, నేను దాన్ని కట్టాలి, దాన్ని పూనుకుంటున్నాను, కాబట్టి నాకు సెలవిమ్మని అడుగుతున్నాడు. లేకపోతే ఇంకా అన్ని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, కోట గుమ్మలు అంటే దాన్ని నిర్మించటకు అవసరమైన సామాగ్రి అంతా అడుగుతున్నాడు. రాజుగారి అడవులను అడుగుతున్నాడు. ఏ రాజుగారి అడవులు అడుగుతున్నాడు? ఇక్కడ తను ఎక్కడ పని చేస్తున్నాడో ఆ రాజును అడుగుతున్నాడు. ఎక్కడ పని చేస్తున్నాడు కానీ కట్టవలసింది ఏంటి? ఇంకొక దగ్గర. ఒకసారి ఆలోచించుకుందాం కదా, కట్టడాలు ఎవరు చేయాలి, ఎవరు మా నిర్మాణాలు నిర్మిస్తారంటే రాజు నిర్మించాలి. నిజంగా చూసుకున్నట్లయితే రాజు నిర్మించాలి. కానీ ఇక్కడ నెహెమ్యా ఎప్పుడైతే నేను ఇక ప్రాకారములు కట్టాలని నా ప్రదేశానికి వెళ్ళాలి, ఆ యెరూషలేముకి వెళ్ళాలి, ఇవి నాకు అవసరం అంటే రాజు ఒక మాటతో కొట్టిపాడండి, అసలు నీకేమయ్యా, నీ స్తోమత ఏంది, లేకపోతే నీ అర్హత ఏంది, నువ్వెవరు కట్టడానికి, నువ్వు చేసే ఉద్యోగం ఏంది, నువ్వు చేసే ఆలోచన ఏంది, ఎన్నో అనుకునవచ్చు. కానీ రాజు అవేవి అడగడం లేదు. ఏమంటున్నాడు అక్కడ, ఆ యొక్క తను ఏది అడిగితే అవన్నీ కూడా ఆయన మంజూరు చేస్తున్నాడు. అంటున్నాడు రాజుగారి అడవులకు నాకు అవసరం, ఆ యొక్క మానులు అవసరం అంటున్నాయి, ఆ చెట్లు నరకటానికి, ఆ ప్రాకారానికి అవసరమైన మానులు, ఆ తలుపులు, ఆ యొక్క ఏమంటున్నాడు, కోట కొమ్మలు మందిరం నిర్మించడానికి, కోట గుమ్మాలకు, అవన్నిటికీ నాకు చెట్లు అవసరమై ఉంటున్నాయి, అవి వాటికి కాయు ఆసాబుకు ఒక తాకిదు రాసి ఒక పర్మిషన్ లెటర్ రాసి ఇవ్వండి అంటే ఏమంటున్నాడు, అవన్నీ మంజూరు చేయబడుతున్నాయి. ఇక్కడ ఎవరిని అడుగుతున్నాడు? ఇక్కడ ఒక రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడుగుతున్నాడు. ఏ విధంగా వచ్చింది ధైర్యము నెహెమ్యాకి? ఏ విధంగా వచ్చింది ధైర్యం అంటే మొట్టమొదటిగా దేవుడు తనకు పెట్టినటువంటి భారము, దేవుడు తనకు పెట్టినటువంటి భారము. ఇంకోటి మనం చూసుకున్నట్లయితే 1 ఎప్పుడైతే ఆ యొక్క నిర్మాణం అంటే ఈ ప్రాకారంలో పడిపోయినాయని తెలిసిందో ఏం చేస్తున్నాడు, కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి
ప్రార్థన చేస్తున్నాడు, ఏమి చేయగలను దీనికోసం నేను అంటే విశ్వాసంతో నేను ప్రభు యొక్క ఇచ్చిన భారాన్ని ఏం చేస్తున్నాడు, దాన్ని విశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు. తనకు శ్రమకు అంటే తన స్తోమతకు చాలా మించిన గొప్ప పని అది, తనకు చేతగాని పని అది. నేను ఎవరిని అని అనుకోలేదు, కానీ దేవుని అందు ప్రార్థన చేసుకొని ప్రతిదీ కూడా ఒక ప్రార్థనతో అడుగు ముందుకు వేస్తున్నాడు. ఇవి నేను ఈరోజు ఇది ఈ పని నేను చేస్తున్నానని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ప్రార్థన చేసుకుంటా రాజు దగ్గరికి వెళ్తాడు, రాజు మంజూరు చేస్తాడు. సెలవు కావాలనుకుంటాడు, ఎన్ని రోజులు పోతున్నావు అంటాడు, రాజు ఏం చేస్తాడు, అంగీకరిస్తాడు. నాకు రాజుగారి అడవులు కావాలని అడుగుతున్నాడు, ఆ తాకిది రాసిమ్మని అడుగుతున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు, మంజూరు చేస్తున్నాడు. ఎక్కడికి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, నెహెమ్యా తనకు శక్తికి మించిన భారం ఎవరి ద్వారా చూసి వేస్తున్నాడంటే దేవుని వైపు చూసి విశ్వాసంతో అడుగులు వేస్తున్నాడు. నెహెమ్యాకు చేత కాదు అది. నెహెమ్యాను చూసుకుంటే నేను ఒక చిన్న వ్యక్తిని కదా, నేను చేసే పని ఏంటి, ఒక రాజుకి గిన్నె అందించడం అంతకుమించి పెద్ద పని ఏం కాదు నాది. నేనేమి సైన్యములకు పెద్ద అధిపతిని కాదు, లేకపోతే సైన్యంలో ఉండే వ్యక్తిని కాదు, మంత్రిని కాదు, ఏమి కాదు. రాజుకి గిన్నె అందించే వ్యక్తిని నేను ఎలా చేస్తానని అనుకోలేదు, కానీ విశ్వాసంతో ప్రార్థనతో ఏం చేస్తున్నాడు, అడుగులు ముందుకు వేస్తున్నాడు. మనం అదే విధంగా చేస్తున్నామా? ప్రార్థిస్తూ ఉంటాము, విశ్వాసం ఉంటుంది, ప్రార్థిస్తుంటే ఉపవాసం ఉంటాము, ప్రార్థిస్తుంటే ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటారు. అన్ని రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత ఏమా సమస్య ఎలా ఉందంటే ఏమంటారు, పదిలో చాలామంది కనీసం పదిలో ఐదు మంది లేకపోతే ఆరు మంది ఏమంటారు, ప్రార్థించామండి చూద్దాం ఏం జరుగుతుందో అంటారు. అంతేగాని నా దేవుడు నా సమస్యను తొలగిస్తాడని చెప్పేది తక్కువ మంది. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది మనకు లేకుండా పోతుంది, ఆ విశ్వాసం అనేది మనకు లేకుండా పోతుంది. కానీ ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే విశ్వాసంతో అడుగులేస్తున్నాడు. మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మన ప్రార్థనలో అడిగిన ప్రతి ఒక్కటి మనం పొందుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని సన్నిధులని హృదయాన్ని కుమ్మరించాలి, రెండవదిగా విశ్వాసంతో అడుగులేయాలి. చుట్టూ పరిస్థితి ఏ విధంగా ఉండని, నెహెమ్యా గ్రంథం అంతా మనము గత లాక్డౌన్లో అంతా కూడా ఉదయకాల ధ్యానాల్లో 172 సందేశాలు మనము చూసుకున్నాము, అదంతా కూడా మెడిటేట్ చేసుకున్నాము. నెహెమ్యా ఏ విధంగా ప్రాకారంలో కట్టిందని, అంత సులభమైన పని కాదు అది. ఆయన పని చేస్తుంటే అనేక మంది ఆయనను కష్టపెట్టిన వాళ్ళు ఉన్నారు, మాటలతో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తుంటే పనిని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు, యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఒక చేతిలో ఈట పట్టుకుంటూ, కొన్నిసార్లు ఏం చేస్తారు, ఒక చేతిలో ఈట పట్టుకుంటూ ఒక చేతిలో ప్రాకారంలో కడుతూ వచ్చారు. అనేక సమస్యలు వచ్చినప్పటికీ నెహెమ్యా ఎక్కడ కూడా తగ్గలేదు, కానీ దేవుని వైపు తన విశ్వాసంతో అడుగులు వేస్తూ వచ్చాడు, విశ్వాసంతో అడుగులు వేస్తూ వచ్చాడు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువా నిజంగా నేను ప్రార్థిస్తూ ఉంటే పొందలేకుండా ఉంటే కారణాలు ఏమై ఉంటున్నాయి, పొందుకోవటానికి నేను ఏం చేయాలి. ఈరోజు అదే మనం నేర్చుకునింది, మన ప్రార్థనలు అంగీకరించబడలేదంటే దేవుడు మనకు మన జీవితంలో కోరిక మంచిదైనప్పటికీ నా ప్రార్థన అంగీకరించబడలేదంటే దావీదు అదే పాఠం నేర్చుకుంటున్నాము. దావీదు దేవునికి ఇష్టానుసారుడే, కానీ ఆయన యొక్క కోరిక దేవునికి చిత్తానుసారంగా లేకుండా పోయింది. ఎందుకంటే తన ప్రవర్తన సరిగా లేకుండా పోయింది. మార్కు సువార్త మనం చూసుకున్నట్లయితే ఆ తండ్రి సరి అయిన వ్యక్తుల దగ్గరికి రాకుండా పోయాడు. మూడోది మనం చూసుకున్నట్లయితే ఏథెన్స్ వారు ఏం చేస్తున్నారు, గుడ్డిగా భక్తి చేస్తున్నారు. సో ఈ విధంగా మనం ఉండకుండా మన ప్రతి ప్రార్థన మన కోరిక నెరవేర్చబడాలంటే మనకేమి కలిగి ఉండాలంటే మనము దేవుని యందు హృదయము ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి మొదటిగా, రెండవదిగా విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ అడుగులు వేయాలి. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, మన చుట్టూ ప్రతికూలమైన సమస్యలు ఉన్నప్పటికీ, అంటే మన పరిస్థితి మనం అడిగిన దానికి చాలా భిన్నంగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడు ఈ యొక్క పనిని చేస్తాడు. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, ఎంత పనైనా నా కొరకు చేయగలడన్న విశ్వాసంతో దేవుని నమ్మకంతో మనం దేవుని వైపు చూస్తూ అడుగులేస్తూ ఉంటే ఖచ్చితంగా మనం ప్రార్థించింది మన కోరిక దేవుడు నెరవేరుస్తాడు. జ్ఞాపకం చేసుకుందామా, ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం ఏ విధంగా మన ప్రార్థనలు ఉన్నాయి, లేకపోతే ఏ విధంగా మన పనులు ఉన్నాయి, వీటిలో ఏది నిజంగా నేను చేయగలుగుతున్నాను, నేను చేయలేకపోయాను. ఈరోజు మనం పరీక్షించుకుందాం, మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రభా నిజంగా నా యొక్క మాటలు ఇతరులను గాయపరిచినవిగా ఉన్నాయా, నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉండదు, నా యొక్క సహవాసము సరిగా లేకుండా ఉందా, సరి అయిన వ్యక్తులతో కలిసి నేను ప్రార్థన చేయలేకుండా ఉన్నానా, వారి జీవితాలతో నా విశ్వాసం లేని వాళ్ళతో కలిసి ఉన్నానా, నన్ను క్షమించు, నా యొక్క ప్రార్థనలు అంగీకరించబడకుండా ఉన్నాయి. నిజమే కదా, నేను ఏదో దేవుని దగ్గర గుడ్డి భక్తిగా చేస్తున్నానా, ఒక ఆచారంగా చేస్తున్నానా, ఏదో చెయ్యాలని చేస్తున్నానా, ప్రభా నా ప్రార్థన
అంగీకరించబడకుండా ఉందా? ఈ విధంగా ఉంటే నన్ను దయతో క్షమించు. ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈరోజు యొక్క సందేశం మనం విన్నాం, ఈరోజు పరీక్షించుకుందాం. నా ప్రార్థనలు వినిపించాలంటే, నా కోరికలన్నీ కూడా నెరవేరాలంటే నేను చేయవలసిందేంటి? నీ యొక్క సన్నిధిలో నా యొక్క హృదయాన్ని కుమ్మరిస్తాను, నా వేదనంతటిని నేను కుమ్మరిస్తాను. నా ప్రతి ఒక్క హృదయ వేదనను నీ యొక్క సన్నిధిలో, నేను ఎక్కడున్నానో నీ సన్నిధికి దగ్గర నేను మోకాలుంటాను, నేను ప్రార్థిస్తాను, నీ సన్నిధి నేను కోరుతాను. రెండవదిగా విశ్వాసంతో నేను అడుగులేస్తాను. నా చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఏ సమస్య కోసం ప్రార్థిస్తున్నానో, చుట్టూ ప్రతి ఒక్కరు నన్ను హేళన చేస్తున్నా, నన్ను ఏం చేస్తున్నా ప్రభా, నిన్ను బట్టి నేను విశ్వాసంతో అడుగులేస్తాను. ప్రార్థించుకుందామా? నిజంగా మన జీవితంలో ఈ విధంగా ఉంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. నా ప్రార్థనలు అంగీకరించబడాలంటే మనము మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థ ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభా, ఇంతవరకు వాక్యం విన్నాను, మా ప్రార్థనలు ఏ విధంగా అంగీకరించబడకుండా ఉన్నాయో, ఎందుకు అంగీకరించబడకుండా ఉన్నాయో, ఏ విధంగా అంగీకరించబడాలో ఈరోజు నేర్చుకున్నాం ప్రభా. నిజమేనాయనా, అంగీకరించబడనివి మాలో ఉంటే దయచేసి తొలగించండి. ఆ గుడ్డి భక్తి మాకు లేకుండా చేయండి. సరి అయిన వ్యక్తుల సహవాసం అనుగ్రహించండి. సరి అయిన ప్రవర్తన మాకు అనుగ్రహించండి. మా పనులు, మా క్రియలు మీకు అంగీకారంగా ఉండే సహాయం అనుగ్రహించమని ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను చేసిన ప్రతి అపరాధమును, ప్రతి తప్పును తండ్రి దయతో క్షమించు. నా ప్రార్థన అంగీకరించబడాలంటే దేవా, నా యొక్క హృదయాన్ని నీ సన్నిధిలో కుమరిస్తాను. లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు కూడా ఉన్న స్థలంలో కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మనం వాక్యం విన్నాం. ప్రభా, నా తీరని కోరికలు, నా హృదయ వాంచ ఈ విధంగా ఉంది. నా కుటుంబంలో ఇంకా ఇది కావాలన్న కోరికగా ఉంది. నీ సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. ప్రార్థించి విశ్వాసంతో అడుగులేస్తున్నాను ప్రభా, నాకు సహాయం అనుగ్రహించమని. ప్రభు పాదాలు పట్టుకొని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని మనం పరీక్షించుకుంటూ ప్రార్థించుకుందాం. ప్రభా, నీ యొక్క సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించేటటువంటి మనసు నాకు అనుగ్రహించు. పక్క వారు ఏమనుకుంటున్నారంటే నాకు సంబంధం లేదు, కానీ తండ్రి నీతో నేను మాట్లాడుతుండగా, నీ సన్నిధిలో నా వేదనను నేను కుమ్మరిస్తుండగా ప్రభా, నా యొక్క ప్రార్థనని అంగీకరించని మన దేవుని దగ్గర ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అనానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరము. పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు అనవసరం. ప్రభా, నా కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, నా కుటుంబ పరిస్థితులు చక్కగా లేవు, ఆ యొక్క సమాధానము, సంతోషం నా కుటుంబంలో లేకుండా ఉన్నది. అన్నా, ఇవన్నీ నేను పొందుకోవాలంటే కేవలము నీ సన్నిధి, నీలో విశ్వాసము నాకు అవసరమైంటుండగా నన్ను అవి నాకు అనుగ్రహించమని దేవుని పాదాలు పట్టుకొని మనం అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా, గొప్ప దైవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా హృదయాన్ని నీ సన్నిధిలో నేను కుమ్మరిస్తుండగా ప్రభా, నా ప్రార్థన అంగీకరించమని ప్రభు పాదాల చెంత మనం అందరము గోజాడుదాం, అడుగుదాం. స్తోత్రం, స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మహిమగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఇంతవరకు నీ యొక్క వాక్యాన్ని మేము విన్నాం ప్రభా తండ్రి. ఏ విధంగా మా యొక్క మనవులు, మా యొక్క కోరికలు తండ్రి, మా యొక్క ప్రార్థన మీకు అంగీకారంగా ఉంటుందో తండ్రి, ఎప్పుడు మా ప్రార్థన ప్రభానైనా అంగీకరించబడుతుందో, మా కోరికలు తీర్చబడతాయి మేము నేర్చుకున్నాం ప్రభా. మా యొక్క హృదయపు కోరికను తండ్రి, మా కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్నప్పటికీ, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, అనారోగ్యము ప్రభా, కొరత, కొదువ, ఇంకా ఉద్యోగము లేనటువంటి తనము, ఇంకా అనేక మందికి వివాహాలు కాలేకుండా ఉన్నారా, సంతాన దీవెన లేకుండా ఉందా, పిల్లలు సరి అయిన మార్గంలో లేకుండా ఉన్నారా, యవ్వన బిడ్డలు దారి తప్పి ఉన్నారా ప్రభా, నీ యొక్క పాదాల సన్నిధికి వస్తున్నాం. మా కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అన్న, మా కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ప్రభా, నాన్న, మేము కుటుంబంగా నన్ను సేవించేవారిగా ఉండాలని ప్రార్థిస్తున్నాం తండ్రి.
రక్షణ లేని వారికి ప్రభా మీరే రక్షణ అనుభవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతాన దీవెన లేని వారిని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారి యొక్క గర్భమును మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయినా మీరే తండ్రి దీవెన అనుగ్రహించగలరు. అవును తండ్రి, హన్నా ఏ విధంగా తన హృదయ వేదనను కుమరించిందో ప్రభా, అదే రీతిగా తండ్రి మీ యొక్క పాదాల సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తుండగా అయినా మీరు మా యొక్క మనవిని, మా యొక్క కోరికను ప్రభా అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రార్థన అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దైవానికి వందనాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభా. తండ్రి విశ్వాసంతో మేము అడుగులు వేటకు సహాయం అనుగ్రహించండి. అయినా ప్రార్థించిన ప్రతి మనవి తండ్రి మేము నీ యొక్క సన్నిధిలో పొందుకున్నామన్న విశ్వాసం మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మహిమ ఘనత ప్రభాలు నీకే ఆరోపిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి యొక్క వాక్యాన్ని ప్రభా మీరే తండ్రి దీవించని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఇక్కడ విన్నారో తండ్రి, నైనా ఇంకా లైవ్లో వింటున్నారో వినబోతున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా విన్న ప్రతి ఒక్కరు ప్రభా నాని యొక్క వాక్యాన్ని తండ్రి నన్ను నీ హృదయం ద్వారా ప్రభ మా హృదయంలో ప్రభ అది నాటుపట్టబడి తండ్రి నన్న అది ప్రభ నన్ను ముద్రించబడి అనేకులను మేము ప్రచురం చేసేవారికి నేటి సహాయం అనుగ్రహించండి. నన్న యొక్క వాక్యాన్ని అనేకులకు ప్రభ మేము చెప్పేవారికి నేటి సహాయం అనుగ్రహించండి. మా యొక్క సాక్ష్యాలు కానీ తండ్రి మా అనుభవాలు ప్రభ అనేకులకు తండ్రి మేము పంచుకునే వారికి నేటి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నన్ను కేవలం వినువారమే కాదు ప్రభ, నన్ను విన్న ప్రతి వాక్యాన్ని ప్రభ ఆచరణలో పెట్టే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దైవానికి వందనాలు, సర్వోన్నతానికి వందనాలు ప్రభా. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి, మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యొక్క వాక్యాన్ని మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, అనేకులకు దీవెనకరంగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నన్న యొక్క వాక్యం ప్రభ అనేక మంది వినుటకు సహాయం అనుగ్రహించమని, అనేక మంది జీవితాల ప్రభ అనేది ఫలభరితం ఉండకు సహాయం అనుగ్రహించమని, మా జీవితాలు సరిచేయబడి ప్రభా మీకు ఇంకా దగ్గర జీవితం మేము కలిగి ప్రభా నైనా మిమ్మల్ని ఇంకా అయినా ధరించుకునే వారంగా, మిమ్మల్ని ప్రకటించే వారంగా ప్రతి ఒక్కరిని మీరు తయారు చేయమని, మా ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి మీరే మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామం రడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరిట నా వందనాలు, శుభములు నేను తెలియజేస్తున్నాను. 2015 నవంబర్ 1 పరిచర్య ప్రారంభించాం. క్రిస్మస్ సీజన్లో చాలామంది నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట, క్రొత్త క్యాలెండర్ మనము ప్రింట్ చేద్దామని. కానీ ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించలేదు. అప్పటి నుంచి దేవుని సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాను. ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన నడుపుదలను బట్టి ఒక అద్భుతమైన క్యాలెండర్, ఒక వినూత్నమైన డిజైన్స్తో, ఒక శ్రేష్టమైన విధానంలో మీ వద్దకు తీసుకుని వస్తున్నాం. 12 నెలలకు 12 అద్భుతమైన వాగ్దానాలు, చిత్రాలతో కూడినటువంటి క్యాలెండర్ రెడీమర్ పరిచర్ తరపున సిద్ధపరచబడి ఉంది. ఈ క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు మీరు ఒక దేశం నిమిత్తం ప్రార్థించవచ్చు. ప్రతిరోజు బైబిల్ను చదివితే 366 రోజుల్లో, అంటే ఇది లీప్ సంవత్సరం కాబట్టి ఈ 66 రోజుల్లో బైబిల్ని మీరు కంప్లీట్ చేయడానికి ఒక సిస్టమాటిక్ స్టడీ ప్లాన్ అనేటువంటిది కూడా ఇందులో మీకు లభిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిచర్య ద్వారా ఎంతగానో దీవించబడుతున్నారు. అన్ని విధానాల ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా కూడా దేవుడు మీ గృహాలను, మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. చాలా క్వాలిటీతో, చాలా శ్రేష్టమైన డిజైన్స్తో, అద్భుతమైన విధానంలో దేవుడు ఈ 12 పేజీల క్యాలెండర్, ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వాగ్దానము, తర్వాత వివిధ రకాలుగా దీన్ని డిజైన్ చేసి మీ వద్దకు శ్రేష్టమైన విధానంలో తీసుకొని వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు పోస్ట్ ద్వారా కావాల్సినట్లయితే 2 క్యాలెండర్స్ 150 రూపాయలు ప్లస్ పోస్టేజీ 20 రూపాయలు మీరు పంపించగలిగితే, కనబడుతున్నటువంటి ఫోన్పే నంబర్కు, గూగుల్ పే నంబర్కు మీరు పంపించగలిగితే, మీ చిరునామాతో సహా పోస్ట్ ద్వారా మీకు మేము పంపించడానికి వీలుగా ఉంటుంది. శ్రేష్టమైన ఈ క్యాలెండర్స్, కనబడుతున్నటువంటి ఈ క్యాలెండర్స్ మీరు పొంది మీరు అనేక మందికి దీవెనకరంగా ఉండినట్లుగా ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఈ క్యాలెండర్ని మీరు వాడాలని ప్రభువు నా ముందు కోరుతూ ఉన్నాను. చాలా ఖరీదైనటువంటి ప్రింటింగ్ మేము చేసాం క్వాలిటీతో, అందుకే ఆ రేట్ ఉంచాల్సి వచ్చింది. ఎవరి డిజైన్స్ మేము కాపీ కొట్టలేదు, ఎవరి వాక్యాలను మేము కాపీ కొట్టలేదు. ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ కోసం కొన్ని నెలల ప్రయాస తర్వాత మీ వద్దకు తీసుకొని వస్తున్నాం. దీవించబడండి,
అనేకులకు ఈ క్యాలెండర్ ద్వారా ప్రభువును మీరు పరిచయం చేయాలని కోరుతున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక.